हाय हेलो वेलकम टू ईगल हेल्थ फुड लो कोनी कॉम्बिनेशन्स भले क्रेजी का उंटाई आ कॉम्बिनेशन्स लेकपोते तिनटमे कष्टम अनिपिंचेंतगा టేస్టీగా కూడా ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ గా కూడా. అలాంటి ఆహారం తినటం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. పొత్తు కుదరని పదార్థాలు కలిపి తినటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. పుల్లని తేన్పులు, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు వస్తాయి. మరి ముఖ్యంగా పాలతో సరిపడని పదార్థాలు కలపడం వల్ల అనారోగ్యం తప్పదు. అందుకే పాలతో కలిపి తినకూడని పదార్థాలేవో తెలుసుకొని జాగృత పడదాం. పాలు, నిమ్మకాయ. పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్ళినా ఇలాగే జరుగుతుంది. అందుకే పాలు, నిమ్మరసం కాంబినేషన్ వంటకాలకి దూరంగా ఉండాలి. కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతూ ఉంటారు. పాలలో ఉప్పు కలిపి వేడి చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పుకి యాస్ట్రిజెంట్ గుణాలు ఉంటాయి, పాలలో న్యూట్రిషనల్ గుణాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని మిక్స్ చేయకూడదు. అలాగే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్స్ తింటూ ఉంటారు చాలామంది. అయితే పాలలో తీపి పదార్థాలు తప్ప మరే రుచిని కలపకూడదు. కిచడీలో కూడా పాలు పోయకూడదు. నాన్ వెజ్ పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకోకూడదు. పాలలో పూర్తిగా ప్రోటీన్లు ఉంటాయి, అలాగే అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చికెన్లోనూ ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఫుడ్ని ఒకే టైంలో తీసుకోవటం వల్ల హై బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే పాలతో కలిపి చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకోకూడదు. రెండింట్లోనూ పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఒకవేళ ఇవి తీసుకున్న తర్వాత పాలు తాగితే అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ముల్లంగి డైరీ ప్రోడక్ట్స్ శరీరం లోపల కూల్ చేస్తే ముల్లంగి హీట్ పెంచుతుంది. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదు. వీటి వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే పాలను యాంటీబయాటిక్స్తో కలపటం వల్ల అవి ఇన్ఫెక్షన్స్తో పోరాడలేవు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అరటిపండు అరటిపండు పాలని విడివిడిగా వేరువేరు సమయాల్లో తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. కానీ వీటిని కలిపి తీసుకుంటేనే అసలు సమస్య. ఇవి హెవీ కాంబినేషన్ని కలిగించి నిద్రకు ప్రేరేపిస్తాయి. అంతేకాదు ఇవి శరీరంలోకి వెళ్ళి స్లో పాయిజన్గా మారిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ కాంబినేషన్ను దూరంగా పెట్టాలి. అరటిపండు అంటే కాదు, పాలతో ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు. పండ్లు తేలిగ్గా జీర్ణమైపోతాయి, కానీ పాలు అంత ఈజీగా జీర్ణం కావు. కాబట్టి ఈ రెండింటినీ కలపటం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. పాలతో కలిపి సిట్రస్ జాతి పండ్లు ఏం తీసుకున్నా సైనస్, దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ కాంబినేషన్ అలర్జీలకు దారితీస్తుంది. ఒకవేళ ఈ రెండు పదార్థాలను తింటే రెండింటికి మధ్య కనీసం గంట వ్యవధి ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.